नमस्ते डीएन फाइन न्यूज़ की स्वागत मुंदुगा मुख्यांशालु ఉద్యాన రైతులకు 10 లక్షల రూపాయలు విలువైన వ్యాపార పరికరాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి డాక్టర్ వైఎస్ఆర్ అగ్రిటెక్ ల్యాబ్ ను పరిశీలించిన ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి ల్యాబ్ లో కొరవ పనులు పూర్తి చేసి రైతులకు అందుబాటులోకి తేవాలని అధికారులకు ఆదేశం देवादाय शाख आध्र्यन वेटपालं कनक नागवरपम्म आलय आवरण में कार्तीक मास समाराधन हाजर वैसी इंचार्जी कर्ण वेंकटेश वेटपालं गड़प गड़प की प्रभुत्व कार्यक्रम हाजर वैसी नियोजकवर्ग इंचार्जी कर्ण वेंकटेश सेंट आन्स एटानमस इंजनीरिंग कॉलेजी लो एमबीए एमसीए मोदटी संवत्सरं तरगतुलु प्रारंभिंचिन कलाशाल सेक्रेटरी वनम रामकृष्णारावु चीराल आरओबी समीपंलो रैलु किंद पड्ड पर्चूरु मंडलं महिला वीआरए विचारण चेस्तुन्न रैल्वे पोलीसुलु वेटपाल मंडलं देशायपेटलोनी एएमसी कार्यालयं आवरणलो उद्यान रैतुलकु ड्रिप इरिगेशन मरियु स्प्रिंक्लर परिकरालनु एमएलए कर्ण बलरामकृष्णमूर्ति पंपिणी चेशारु चीराल मंडलानिकि चेंदिन 9 मंदि रैतुलकु वेटपाल मंडलानिकि चेंदिन 4 रैतुलकु सुमारु 10 लक्षल रूपायलु विलुवैन परिकरालु अंदजेशारु ई संदर्भंगा एमएलए बलरामकृष्णमूर्ति मात्लाडुतू उद्यानवन पंटल रैतुलकु व्यवसाय अधिकारुलु ड्रिप स्प्रिंक्लर्लु 90% सब्सिडीतो पंपिणी चेसेंदुकु मुंदुकु रावडं अभिनंदिंचदगिन विषयमन्नारु मिनुमु वेरुशनग वंटि उद्यान पंटलकु ई పరికరాలతో తక్కువ నీటితో సాగు చేయొచ్చని చెప్పారు ఈ కార్యక్రమంలో చీరాల మున్సిపల్ చైర్మన్ జంజరం శ్రీనివాసరావు వైస్ చైర్మన్ బొనిగల జేసన్ బాబు వ్యాపారిక సలహా కమిటీ జిల్లా చైర్మన్ పులి వెంకటేశ్వర్లు ఆర్బీకే చైర్మన్ కావూరి రమణారెడ్డి జంగిలి రామారావు ఉద్యాన వ్యాపార అధికారులు రైతులు పాల్గొన్నారు नी पकन इधर कदा वील नी कंटे मुझे वैसा वाले चुप्त अलवा కల్పు ఖర్చులు కల్పు తీసుకుంటాం అప్పుడు మనం వచ్చి 6 మంత్స్ పైనే వనిరైందా మొన్న రీసెంట్ గా వచ్చింది ఎప్పటికని మీరు కూడా ఖాళీగా పెట్టుకోకూడదు గాని చెప్తానే ఉన్నాము రిపోర్ట్ లో కూడా వేకెంట్ అయినా పైకి బంధిస్తున్నాం సార్ ఆర్బీపీ కింద పెడదామని ఉన్నాం సార్ రైతులు అడుగుతున్నారు ఆర్బీపీ కింద పెట్టి అది సెపరేట్ సబ్జెక్ట్ ఇది మళ్ళా పోతే వాళ్ళకి వాళ్ళు పుట్టిపోవడం చాలా బాగుంటుంది అది వదిలేసేయి అట్లా కాదు రైతులకే కదా కట్టింది धान्य बैंकर्स बैंकर्सू దీనికి ఆదాయం వస్తది రైతులకు ఉపయోగపడడానికి ఫ్రెష్గా ఉంటాయి కాబట్టి కొనుక్కునే వెళ్ళి కూడా కొనుగోలుదారులకు కూడా ఉపయోగం ఉంటుంది ఇప్పుడు అందరూ కూడా పండించే పరిస్థితుల్లో లేరు కొంతమంది పండించేది మనం 10% ఉంటే
మన కన్జ్యూమర్స్ అంటే తినేవాళ్ళు 90% ఉన్నారు. భవిష్యత్తులో వచ్చేటప్పటికి ఈ ఆరోగ్య సమస్యలు వీటన్నింటి దృష్టిలో పెట్టుకున్నప్పుడు అందరూ కూడా ఇప్పుడు కూరగాయలు తినమనే చెబుతున్నారు. దాంట్లో కూడా ముఖ్యంగా ఆకుకూరలు కానివ్వండి, లేకపోతే ఈ గడ్డకూరలు తప్ప తదిపై తినమంటున్నారు. మీరు ఇవి పండిస్తారా? ఉర్రగడ్డ కానీ ఇట్లాంటి ఏమైనా వేస్తారు? చేమగడ్డ కానీ చేమలు ఇక్కడ రావు సార్. మనకి శాండీ సాయిల్ కి రావు. మనకి బట్టిప్రోలు కొల్లూరు సైడ్ అటు వైపు వస్తుంది సార్. కొల్లూరు బట్టిప్రోలు సరే. అక్కడ ఉన్న స్థానిక పరిస్థితిని బట్టి మనకి ఆ భూమిని ఆ సారాన్ని బట్టి మనం మనకు కూడా ఆదాయం పెరుగుతుంది కాబట్టి నేను ఆ పంటల మీద మనం ఆలోచన ప్రకారం మన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళ సహకారం తీసుకొని ఇప్పుడు బాయి అన్నీ ఫ్రీగా గోడౌన్స్లో నీకు సరిపోతుందా? ఏమన్నా సివిల్ సప్లై రెంట్కి ఇచ్చాను సార్. మీరు రెంట్కి ఇచ్చారు? రెంట్ మరి పే చేస్తున్నారా? రెంట్ ఇవ్వలేదు సార్. మొన్న బైఫర్కేషన్ తర్వాత ప్రకాశానికి బాపండికి ఇద్దరు లెటర్లో పెట్టాను. 22 లక్షల దాకా డ్యూ రావాలి సార్. ప్రతి మీటింగ్లో రైట్ చేస్తూనే ఉన్నాము. కమిషనర్ దిట్టుకొని తీసుకెళ్ళాము. వాళ్ళు అయితే బాపట్ల జిల్లా అయిన తర్వాత మేము పే చేస్తామన్నారు. వీళ్ళకి ఏప్రిల్ నుంచి డిమాండ్ ఇచ్చాము. మిగతాది ప్రకాశం జిల్లా నుంచి చేసినప్పుడు గోడౌన్స్ కింద ఇక్కడ ఎందుకు పెట్టుకోకూడదు? స్పేస్ లేదంటే అంత పెద్ద బిల్డింగ్ ఉంటే స్పేస్ లేకపోవడం ఏంటి? లేదని రోడ్ కనెక్షన్ లాస్ట్ టైం చెప్పాను కదా. ప్రపోజల్ పెట్టాను సార్ కమిషనర్ దగ్గర. 70 లక్షలకి ఎస్టిమేట్ చేసి ప్రపోజల్ పెట్టాను. అది నీకు వెహికల్ పోయేదానికి నువ్వు పాసెస్ చూపిస్తే చాలు నీకు. ప్రతి రైతు సోదరులు ప్రతి రైతు సోదరిమణులు కూడా సద్వినియోగపరచుకోవాలని, పాడి పంటలు బాగా పండించుకొని మీరందరూ సుభిక్షంగా ఉండాలని చెప్పి మనసారా కోరుకుంటూ సెలవు తీసుకున్నాము. ఉత్పత్తిని పెంచుతాం. అదేవిధంగా రైతు భరోసా కేంద్రాల ద్వారా అనేక సదుపాయాలు చేయడం, వ్యవసాయ మార్కెట్ కమిటీల్లో మనం పండించిన పంటలను అవసరమైతే కూడా మార్కెట్ ధర వచ్చేంత వరకు ఇక్కడ పెట్టుకొని 70% మనం రుణం ఇచ్చేటువంటి సదుపాయాలు ఉన్నాయి. మరి చక్కగా అనేక సదుపాయాలు చేసినటువంటి ముఖ్యమంత్రి గారికి, ఈ యొక్క చిరాల నియోజకవర్గంలో అభివృద్ధి పదంలో తీసుకెళ్తున్నటువంటి పెద్దలు కర్ణ మల్లాంకృష్ణమూర్తి గారికి, శాసనసభ్యుల వారికి, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి సోదర సమానులు కర్ణ వెంకటేష్ బాబు గారికి, అధికారులకు అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, మోహన్ రెడ్డి గారు 90% సబ్సిడీ మీద రైతులకి ఎంతో అండదండలుగా ఉండడానికి మరి వారు మరి ఈ స్ప్రింక్లర్స్ని రైతులకి అందజేయటం జరుగుతుంది. కనుక వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదములు రైతుల తరఫున తెలియజేస్తున్నాం. మరి ఈరోజు ఆర్బీకే వ్యవస్థ ద్వారా మరి రైతులకి అన్ని విధాల ఎరువులు కానీ మరి అన్ని సేవలను రైతులకి సంబంధించినటువంటి అన్నీ కూడా అందిస్తున్నారు. అంతేకాకుండా మరి మా గౌరవ శాసనసభ్యులు కూడా రైతులకి వ్యవసాయం విలువ తెలిసిన వారు, రైతుల కష్టాలు తెలిసిన వారు కాబట్టి రైతు సమస్య ఏదైనా వారి దగ్గర తీసుకెళ్తే వెంటనే స్పందించేది అయ్యేదాకా వారే స్వయంగా వచ్చి చూస్తారు సమస్య ఏదన్న. మొన్న కవనవారిపాలెం ఎత్తిపోతల కాడ పైప్ లైన్ తేడా వస్తే ఎంతో కాలం నుంచి అది లీకేజీలో ఉంటే వారే స్వయంగా చూసి వెంటనే వారు దానికి నిధులు సమకూర్చి దాన్ని పూర్తిగా ఏర్పాటు చేశారు. అలాగే తోటవారిపాలెం పంపిణీకి కూడా మరి కొద్దిగా కాడ సమస్య కరెంటు సమస్య ఉంటే రైతులు ఇబ్బంది పడకూడదని దాన్ని కూడా వెంటనే వారు పరిష్కారం చేశారు. మొన్న తూటికాడు ఉంటే నిన్నే మరి వారు మాట్లాడి అధికారులతో వెంటనే మీరు కాడ తీసేయటానికి మాకు ఆదేశాలు ఇచ్చారు, వాళ్ళని పురమాయించారు. కనుక వారు కూడా ఎంతో మరి రైతుల కోసం విశేషమైన కృషి చేస్తున్నారు. మరి ఈ స్ప్రింక్లర్స్ అనేవి ఉచిత విద్యుత్తు ద్వారా మనకి పండుతాయి కాబట్టి కరెంటు సమస్యని మరి జగన్మోహన్ రెడ్డి గారు బటన్ ఆఫ్ అయిపోతుంది. తమ్ముడు గారు వారు మాకు ఎంతో అండదండలుగా ఉంటున్నారు. మరి విద్యుత్ సమస్య కూడా లేకుండా చూసినట్టు ఎమ్మెల్యే గారు మరి విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ అనేది ఒక
సబ్స్టేషన్ నిర్మాణానికి ఎంతో కాలం నుంచి సమస్యగా మారితే స్థలం వివాదంగా ఉండి కుదరకపోతే మరి విఆర్ఎస్ వైరన్ కాలేజీ యాజమాన్యంతో 3 కోట్ల రూపాయలు విలువ చేసే స్థలాన్ని కూడా వారు కేటాయించి సబ్స్టేషన్ నిర్మాణానికి రైతులు ఎటువంటి ఇబ్బంది పడకూడదు కరెంటు కోత లేకుండా ఉండాలనే ఉద్దేశంతో వారు దాన్ని కూడా శంకుస్థాపన భూమి పూజ చేసి మరి నిర్మాణంలో ఉన్నది కనుక ఈ విధమైన రైతులకు ఎంతో ఉపయోగంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. ఆర్బీకే వేలని స్థాపించారు దానివల్ల రైతులకి చాలా మేలు జరుగుతుంది విత్తనాల కాడి నుంచి పంట పట్టుబడి వరకు కూడా ఈ రైతు భరోసా ద్వారా మనకి అన్ని కార్యక్రమాలు బాగా చాలా బాగా జరుగుతున్నాయి అలానే మన చీరాల ఎమ్మెల్యే గారు ఆయన మొదటి నుంచి రైతు పెట్ట కాబట్టి ఈ చీరాలలో ఉన్న ప్రతి సమస్యని కూడా ప్రతి వార్డులో జరుగుతూ ప్రతి గ్రామంలో జరుగుతూ ప్రతి ఒక గ్రామమే కాదు ఒక వార్డనే కాదు చీరాల ఎవరు మొత్తం కూడా దాదాపు జిల్లా లెవెల్లో కూడా ఆయనకున్న అనుభవంతో మన జిల్లాలోనే ప్రక్క జిల్లా గోరూరు జిల్లా అయినా ప్రకాశం జిల్లా కానీ బాపట జిల్లా 2 జిల్లాల్లో కూడా రైతుల సమస్య ఏ సమస్య వచ్చినా కూడా ఆయన ముందెత్తుగా ఉండి ఈ ప్రతి కార్యక్రమంలో కూడా ఆయన ముందుగా ఉంటున్నారు ఎందుకంటే ఆయన మొదటి నుంచి రైతులకి బడ్జెట్ వ్యవసాయం వేస్తూ రైతులకు ఏ ఇబ్బందులు ఉన్నాయో ఆయన తెలుసు కాబట్టి ఇప్పుడు వాళ్ళు పిలిచి అడిగాడు ఎందుకంటే వాళ్ళు కూడా ఏంటంటే తెలుసుకుంటారు ఇంకేదో నుండి సమస్యలు ఉంటే ముందు చెబితే రాబోయే రోజులు ఈ డ్రిప్ సిస్టమ్ అనేది మనీ కలిసి వచ్చింది కూలి ఉపయోగపడింది ప్లస్ రైతుకు ఆదాయం ఎందుకంటే మనిషి తడపాలంటే ఆమె చెప్పినట్టు నెలకు 10,000 ఇచ్చిన కూడా వచ్చే పరిస్థితి లేరే వాళ్ళు ఎవరు కూడా ఆ 10,000 అనేది చాలా తక్కువ మనిషికి వాళ్ళ రోజుకు 500 పడుతుంది కూలి 500 కూడా కూలి కూడా గిట్టుబాటు కావట్లేదు రైతులకి అందువల్ల ఏంటంటే రైతులు కూడా చాలా సంతోషంగా ఉన్నారు మన ఎమ్మెల్యే గారు వచ్చినాక రైతుల్లో నవ్వులు అనేది మనం చూస్తున్నాం ఈ రోజుల పరిస్థితి ఇక్కడ మనకు 3 సంవత్సరాల నుంచి కూడా అలానే ప్రతి కార్యక్రమంలో రైతులు మన రైతు భరోసాలో కూడా పాల్గొని వాళ్ళ సమస్యలు కూడా మన విఏల ద్వారా కానీ మన ఏఓల ద్వారా కానీ తెలుసుకొని అగ్రికల్చర్గా ముందు ముందు భవిష్యత్తులో ముందుకు పోతారని ఇంకా ముందుకు పోవాలని ఆశిస్తూ దేశాయిపేట ఏఎంసీ గోదాముల ఆవరణలో ఉన్న డాక్టర్ వైఎస్ఆర్ అగ్రి టెస్టింగ్ ల్యాబ్ను చీరాల శాసనసభ్యులు కడం బలరామకృష్ణమూర్తి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన ల్యాబ్ను తనిఖీ చేసి మిగిలి ఉన్న పనులను తొందరలోనే పూర్తి చేసి ల్యాబ్ రైతులకు అందుబాటులో వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జంజనం శ్రీనివాసరావు, చీరాల వేటపాలెం ఆర్బీకే చైర్మన్లు కావూరి రమణారెడ్డి, పల్లపోలు శ్రీనివాసరావు అధికారులు పాల్గొన్నారు. వేటపాలెం మండలం రావూరిపేటలోని శ్రీ కనక నాగవరపమ్మ అమ్మవారి దేవస్థానంలో దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఆత్మీయ కార్తీక వన సమారాధన పూజా కార్యక్రమం నిర్వహించారు. పూజా కార్యక్రమంలో చీరాల వైసీపీ ఇన్ఛార్జి కణ వెంకటేష్ పాల్గొన్నారు. అధికారులు ఆయన్ను సత్కరించారు. వేటపాలెం పంచాయతీ 2వ సచివాలయం పరిధిలో గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి కణం వెంకటేష్ బాబు తొలుత సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. అనంతరం గ్రామంలో పర్యటించారు. ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలు వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ శర్మ, ఏపీఎం శ్రీనివాసులు, పంచాయతీ సెక్రటరీ హరిబాబు, వేటపాలెం వైసీపీ నాయకులు అందే కృష్ణ, జిడుగు మస్తాన్, షకీల్, షమీం, మాజీ సర్పంచి మున్నంగి అరుణ్ కుమార్, పృథ్వీ చంద్రమోహన్, ఖాదర్ మ్యాచెస్, అందే రాజేష్, అందే శ్రీను, చుండూరి మనోజ్, కరణ మురళి, ఖజీ ప్రతి ముత్తు, ప్రతి సుబ్బారావు, పిట్టు హనుమంతరావు, బొడ్డు సుబ్బారావు, దేశాయిపేట మాజీ సర్పంచి కట్ట గంగయ్య, లేళ్ల శ్రీధర్, మాజీ ఎంపీపీ చెల్లా జనార్దన్, జమ్మీ ప్రసాద్ రెడ్డి, చీరాల ఆర్బీకే చైర్మన్ కావూరి రమణారెడ్డి, వేటపాలెం ఆర్బీకే చైర్మన్ పలపోలు శ్రీనివాసరావు, రామన్నపేట సర్పంచి కందేటి రమణమ్మ, జంగిలి రాముడు, ఆవుల అశోక్, రొండా భరత్, బంతు రాఘవ, రామన్నపేట మాజీ సర్పంచి బట్ట లీలాప్రసాద్, బాంబే సురేష్, యాదం క్రాంతి, వాసిమళ బ్రదర్స్ పాల్గొన్నారు. సెయింట్ థామస్ ఇంజనీరింగ్ కాలేజీలో ఎంబీఏ ఎంసీఏ మొదటి సంవత్సరం విద్యార్థులకు తరగతులు ప్రారంభించినట్లు కళాశాల సెక్రటరీ వర్మ రామకృష్ణారావు, కరస్పాండెంట్ ఎస్ లక్ష్మణరావు తెలిపారు. ప్రారంభ సభలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం వేణుగోపాలరావు మాట్లాడారు. ఎటానమస్ హోదా పొందిన తర్వాత ఎంబీఏ ఎంసీఏ మొదటి బ్యాచ్ అని తెలిపారు.
ప్రతి విద్యార్థి సానుకూల దృక్పథం అలవర్చుకోవాలన్నారు. ఉన్నత లక్ష్యాలను ఏర్పరచుకొని లక్ష్య సాధనకు కృషి చేయాలని చెప్పారు. ఎంబీఏ ఎంసీఏ కోర్సులతో పాటు ఎన్పీటీఎల్ బిజినెస్ అనలైటిక్స్ కోర్సులు చేసినట్లయితే ఉద్యోగ అవకాశాలు మెండుగా ఉంటాయన్నారు. ప్రతి విద్యార్థి కోర్సు పూర్తయ్యే నాటికి ఎంబీఏతో పాటు ఉన్నత ఉద్యోగాన్ని సాధించాలని చెప్పారు. ఎంబీఏ హెచ్ఓడి డాక్టర్ ఆర్ ఇమాన్యుయల్ మాట్లాడుతూ నిజ జీవితంపై అవగాహన పెంపొందించుకొని పరిశ్రమల అవసరాలకు తగినట్లు నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాలన్నారు. ఎంబీఏ కోర్సులో భాగంగా ఇండస్ట్రియల్ విజిట్, ప్రాజెక్టు తయారీ వంటివి ఉంటాయని చెప్పారు. వీటి వల్ల ఆధునిక పరిశ్రమలపై అవగాహన పెంచుకోవచ్చన్నారు. అందుబాటులో ఉన్న వనరులను ఉపయోగించుకొని ఆధునిక మేనేజ్మెంట్ అంశాలపై అవగాహన పెంచుకోవాలన్నారు. ఎంసీఏ హెచ్ఓడి డాక్టర్ సిహెచ్ కిషన్ మాట్లాడుతూ ప్రతి విద్యార్థి రోజు తరగతులకు, ల్యాబ్లకు, లైబ్రరీకి హాజరై కోడింగ్ నైపుణ్యాలను, కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకుంటేనే ఉన్నత భవిష్యత్తు ఉంటుందన్నారు. కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ బబితా జైన్ మాట్లాడుతూ అటానమస్ అకాడమిక్ రెగ్యులేషన్స్, ఎగ్జామినేషన్ గైడ్ లైన్స్ గురించి వివరించారు. ఎంబీఏ ఎంసీఏ సిలబస్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పుస్తకాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అక్రిడిటేషన్స్ డైరెక్టర్ డాక్టర్ సి సుబ్బారావు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. చీరాల ఆర్ఓబికి సమీపంలో మహిళ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న ఘటన జరిగింది. మృతురాలు పర్చూరు మండలం గొల్లపూడి విఆర్ఓగా పనిచేస్తున్న నాగమణిగా పోలీసులు గుర్తించారు. మృతురాలు కారంచేడు మండలం కుంకలమరు గ్రామవాసిగా గుర్తించారు. మృతికి కారణాలు తెలియాల్సి ఉంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఉద్యాన రైతులకు 10 లక్షల రూపాయలు విలువైన వ్యవసాయ పరికరాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి. డాక్టర్ వైఎస్ఆర్ అగ్రిటెక్ ల్యాబ్ ను పరిశీలించిన ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి. ల్యాబ్ లో కొరవ పనులు పూర్తి చేసి రైతులకు అందుబాటులోకి తేవాలని అధికారులకు ఆదేశం. దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో వేటపాలెం కనక నాగవరపమ్మ ఆలయమావరణలో కార్తీక మాస సమారాధన. హాజరైన వైసీపీ ఇన్ఛార్జి కరణం వెంకటేష్. వేటపాలెంలో గడప గడపకి ప్రభుత్వ కార్యక్రమం. హాజరైన వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి కరణం వెంకటేష్. సెయింట్ ఆన్స్ అటానమస్ ఇంజనీరింగ్ కాలేజీలో ఎంబీఏ ఎంసీఏ మొదటి సంవత్సరం తరగతులు ప్రారంభించిన కళాశాల సెక్రటరీ వర్మ రామకృష్ణారావు. చీరాల ఆర్ఓబీ సమీపంలో రైలు కింద పడ్డ పర్చూరు మండలం మహిళా విఆర్ఏ విచారణ చేస్తున్న రైల్వే పోలీసులు. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి డిఎన్ 5.